నమస్కారం అండి. నా పేరు వంగర హనుమంతరావు. మాది శ్యావలాదేవి హ్యాండ్లూమ్. ఈరోజు ఫీర్ పట్టుకి ఆఫ్ పట్టుకి తేడా అంటే మా సభ్యులందరూ చాలామంది ఫీర్ పట్టు అంటారు, ఆఫ్ పట్టు అంటారు. ఈ రెండింటికి ఏంటండి తేడా, మేము ఎలా తెలుసుకోవాలి అని మమ్మల్ని చాలామంది అడుగుతున్నారు. దాని గురించి మీకు వివరించడానికి ఈరోజు మీ ఇంటికి వచ్చాను. చూడండి, మీకు సేవిస్తుంది. ఇవన్నీ కూడా మేము హ్యాండ్లూమ్ మీద నేర్పించుకున్నాము మా ఇంట్లో. రెండు సేమ్గానే ఉంటుంది. ఏమన్నా సిల్వర్ జరీ, ఇది గోల్డ్ జరీ. ఈ రెండింటికి తేడా తెలుసుకోవడం ఏమన్నా, ఇదేమన్నా ప్యూర్ పట్టు, ఇది ఆఫ్ పట్టు. రెండింటికి రేట్ కూడా చాలా డిఫరెంట్ ఉంది. మీకు రెండింటికి తేడా ఎలా తెలుసుకోవాలి అనేది ఒక సింపుల్ అండి. ఇవన్నీ దీంట్లో ఇలా తాగితే పట్టుకోవస్తుంది. చీరేం అవ్వదు, చీరగా అవ్వదు. చేసుకో పువ్వుతో చూసుకోండి. ఏమంటది ఇలా కాలిపోతూ ఉంటుంది. ఇది ఆఫ్ పట్టు అండి. ఇది ఆఫ్ పట్టు ఇట్లా కాలిపోతుంది. దీనికి ఏముండదు, చేతికి కూడా ఏమవుతుంది, చేతికి ఏమవుతుంది అన్నమాట. మళ్ళీ చూడండి, అది ఏమి ఉండదు అన్నమాట. అదే ఇది ప్యూర్ పట్టు అండి. ఇది ప్యూర్ పట్టు అండి. ఇలా శుద్ధ అవుతుంది. ఇలా పట్టుకుంటే ఇది ఇట్లా బూడిద వచ్చేస్తుందండి. మళ్ళీ ఇంకొకసారి చూసుకోండి. బూడిద, ఇది ప్యూర్ పట్టు. ప్యూర్ పట్టుకి ఇది న్యాచురల్గా ఇట్లా బూడిద అయిపోతుంది. ఇలా కాకుండా ఇది ఉంది పోచింపల్లి డిజైన్ అని చెప్తాను కదా. ఇది కూడా ప్యూర్ పట్టు అండి. దీన్ని కూడా ఏం లేదు, ఒక రెండు పోగులు, నాలుగు పోగులు ఇలా తీసుకోండి. ఇది పట్టా కాదా అని తెలుసుకోవటానికి మీరు రెండింటికి గల తేడా అది. మేము పట్టుని ప్యూర్ పట్టుని ప్యూర్ పట్టు అంటాము. ప్యూర్ పట్టు కానీ ఆఫ్ పట్టు లేదంటే సెమీ పట్టు, రెండు ఒకటండి. సెమీ పట్టు అన్న ఆఫ్ పట్టు అన్న ప్యూర్ పట్టు కాంది. ప్యూర్ పట్టు అంటే మల్బరీ తోటలో పట్టుకాయల నుంచి వచ్చేటువంటి పట్టు ప్యూర్ పట్టు అంటారండి. అది మంగళగిరిలో పట్టు కానివ్వండి, వేరే బెంగళూరు అటు నుంచి వచ్చినా సరే ఏదైనా ప్యూర్ పట్టు అంటే పట్టుకాయల నుంచి వచ్చేదే పట్టు, దాన్ని ప్యూర్ పట్టు అంటారు. అలా కానీ వేరే అదరగా సిల్క్ లాగా తయారు చేసేది అది ఆఫ్ పట్టు అంటారండి. దాన్ని సెమీ పట్టు, ఆఫ్ పట్టు అంటున్నాం. నమస్తే అండి.